మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కేతుగ్రస్త సూర్యగ్రహణం. అయితే ఈ గ్రహణం రోజు గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఇంట్లో నుండి దీనిని తీసివేసి బయటపడేయండి, లేదంటే అష్టదరిద్రాలు పట్టి అడుక్కు తింటారు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఇంట్లో నుండి తీసి బయటపడేయాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. రేపు సాయంత్రం 5:03 ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5:37 ఈ గ్రహణం ముగిసిపోతుంది. ఇలా ఆశ్వయుజ అమావాస్య రోజు గ్రహణం ఏర్పడటం చాలా అరుదు. 360 సంవత్సరాల క్రితం ఇలా ఆశ్వయుజ అమావాస్య రోజు గ్రహణం ఏర్పడిందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ గ్రహణం రోజు ఎవరైనా సరే తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి. ఎందుకంటే పూర్వం మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలన్నీ గ్రహించి సమస్త మానవాళి మేలు కోరి గ్రహణ నియమాలను ఏర్పరిచారు. వారు సూచించిన విధంగా పూర్వం నుండి గ్రహణాల సమయంలో మనం పెద్దలు పాటిస్తూ వస్తూ ఉన్నారు. గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని, గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని గ్రహించి ఆ మహర్షులు మానవాళికి తెలియజేశారు. అందుకే గ్రహణ సమయానికి 3 గంటల ముందు, గ్రహణం విడిచాక 3 గంటల తర్వాత భోజనం చేయకూడదు. ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చేసుకోవాలి. ఈ నియమాన్ని కాదని ఎవరైనా సరే ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు. అలాగే ఈ గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు ఊరగాయలు, పచ్చళ్ళు మొదలైన వాటిపై దర్బలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి. అదేవిధంగా గ్రహణ సమయంలో దర్బలను ఇంటిపై వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది. దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది. ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం. దర్భలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ కాలంలో వెలువడే విషవాయువులను తిప్పి కొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం. సూర్యగ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే ఈ సృష్టిలో జంతువులకు, మనుషులకు, వృక్షాలకు సూర్యకిరణాల వలనే శక్తి వస్తుంది. ఈ సృష్టి మొత్తం ఆ వెలుగు ద్వారానే ముందుకు పోతుంది. అలాంటి సూర్యకాంతి కొన్ని గంటల పాటు లేదా నిమిషాల పాటు భూమిని తాకకపోతే కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రాణులపైన, మానవులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపచేస్తాయి. దానివలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి. గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకుని దైవనామస్మరణ చేయాలని సూచించారు. గ్రహణ సమయంలో చేసే దైవారాధన, ధ్యానం, మంత్రజపం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు, పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువులలో, వృక్షాలలో, పక్షులలో ఎదుగుదలలో వచ్చే మార్పులను శాస్త్రజ్ఞులు యంత్ర పరికరాల సహాయంతో ప్రయోగాలు, పరిశోధనలు చేసి నిర్ధారించారు. ఇతర సమయాలలో కన్నా ఈ గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్వేషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే కొంచెం భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వల్ల గర్భవతులను ఈ గ్రహణ సమయంలో కదలకుండా పడుకుని ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం యొక్క ఎదుగుదల మీద దీని ప్రభావం ఉంటుంది. ఒకవేళ గర్భవతులు 3 నెలలలోపు వారైతే కదలకుండా పడుకుని ఉండమని చెప్తూ ఉంటారు. అలా చేయనట్లయితే గ్రహణపు మురిక లేదా గ్రహణపు మొర్రి, అంటే పెదమి సరిగ్గా లేకపోవటం, చెవి సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
చెవి ముక్కు రెండూ కూడా సరిగ్గా లేకపోవటం, ఇలాంటి మార్పులు గర్భస్థ శిశువులో కనిపిస్తూ ఉంటాయి. లేదా చాలా రేర్ సమయాలలో తలలో మాడు కలిసిపోకుండా విడివిడిగా ఉన్న శిశువులను కూడా మనం చూస్తూనో లేదా వింటూనో ఉండి ఉంటాం. గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది. ఇలా మనం ఎందుకు రిస్క్ తీసుకోవాలని కొంతమంది గ్రహణ సమయంలో నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలను పాటిస్తూ ఉంటారు. చంద్రుడు నీటి మీద ఆధిపత్యం కలవాడు. గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే ఆటుపోట్లను గూర్చి మనం వింటూ ఉంటాం. అలాగే మన శరీరంలో జరిగే నీటి ప్రవాహంలో కూడా తేడా వస్తుంది. మామూలు మనుషులకైతే తెలియదు, కానీ గర్భవతులకు మాత్రం లోపల ఉన్న పిండం ఉమ్మనీటిలో ఉంటుంది. మరి అలాంటి ఉమ్మనీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకు ఇబ్బంది అని గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్తూ ఉంటారు. గ్రహణ సమయంలో అందరూ తప్పనిసరిగా ఊరగాయ పచ్చళ్ళు, నిల్వ ఉండే ఆహారాలు, వంట దినుసులు, బియ్యంపై మరియు డబ్బు దాచే బీరువాపై, అలాగే పూజగదిలో కూడా దర్బలను వేసి ఉంచాలి. అలాగే ఇంటిపై కూడా దర్బలను ఉంచుకోవాలి. ఇలా చేయటం వలన గ్రహణం ఎఫెక్టు తగ్గుతుంది. గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఈ దర్బలను, అంటే ఊరగాయ పచ్చళ్ళ మీద, నిల్వ ఉండే ఆహార పదార్థాల మీద, దినుసుల మీద, బియ్యం మీద, పూజగదిలో ఉంచిన బీరువాపై ఉంచిన దర్బలను మొత్తం కూడా గ్రహణం పూర్తయిపోయాక తొలగించుకోవాలి. ఇంటి ముందు ద్వారానికి ఆకులు కడితే అవి కూడా తొలగించి బయటపడేయాలి. అలాగే గ్రహణం తర్వాత వండిన ఆహార పదార్థాలు మిగిలి ఉంటే వాటిని పడవేసి తాజాగా వండుకుని తినటం మంచిది. ఎందుకంటే అవి విషంగా మారి ఉంటాయి. వాటిని తింటే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొంతమంది ఏం కాదులే అని తినేస్తూ ఉంటారు, కానీ దీని ప్రభావం వెంటనే తెలియదు, భవిష్యత్తులో తెలుస్తుంది. ఇలా గ్రహణం తర్వాత వండిన ఆహార పదార్థాలను, దర్బలను తీసి బయటపడేయాలి. ఆ తర్వాతే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా పసుపు, గల్లులుప్పు, కర్పూరం పొడి వేసుకుని ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసుకొని పూజగదిని కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి, ధూపం చూపించాలి. జంధ్యం వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు గ్రహణం తర్వాత తప్పనిసరిగా జంధ్యం మార్చుకోవాలి. ఇంట్లో మరియు వ్యాపార స్థలంలో దిష్టి పోవడానికి కట్టిన గుమ్మడికాయలు, పటిక, నిమ్మకాయలు, కలబంద మొక్కలను కూడా గ్రహణం అనంతరం తొలగించి కొత్తవి కట్టుకోవాలి. గ్రహణం తర్వాత ఆవుకు పశుగ్రాసం, బెల్లం, శనగలు తినిపించి గోవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే వారికి శుభం జరుగుతుంది. గ్రహణం తర్వాత మీరు ఉపయోగించే వాహనాలు, అంటే కారు, బైక్, సైకిల్, ఇలాంటి వాహనాలను శుభ్రంగా కడిగి నిమ్మకాయలు కట్టుకోవాలి. ఇలా చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. కాబట్టి గ్రహణం తర్వాత అందరూ కూడా ఈ పనులు తప్పక చేయండి, లేకపోతే మీ ఇంటిపై నెగటివ్ ఎఫెక్ట్ పడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.